వెయిట్ లిఫ్టింగ్ లో తాను గోల్డ్ మెడల్ సాధించడానికి సీఎం చంద్రబాబు అందించిన సహకారం మర్చిపోలేనిదని వెయిట్ లిఫ్టర్ రాహుల్ అన్నారు. మెడల్ సాధించేందుకు ప్రభుత్వం వైపు అన్ని రకాల సహాయ సహకారాలు అందించారన్నారు. రాబోయే రోజుల్లో ఏషియన్ గేమ్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధిస్తానంటున్న వెయిట్ లిఫ్టర్ రాహుల్ తో మా ప్రతినిధి వసంత్ ఫేస్ టు ఫేస్. వెయిట్ లిఫ్టింగ్ లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయేలాగా గుంటూరు జిల్లా చెందినటువంటి రాగాల రాహుల్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం సీఎంని కలిశారు. సీఎంని కలిసి తనకి ఏదైతే గోల్డ్ మెడల్ సాధించారో దానికి సంబంధించి కావచ్చు, అలాగే సీఎం రాహుల్ని వెంటబెట్టుకొని ఇటు మంత్రి కొల్లు రవీంద్రతో పాటుగా శాప్ అధికారులు, అలాగే నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది టీడీపీ నేతలు మొత్తం కూడా సీఎం గారిని కలిశారు. మనతో మాట్లాడేందుకు రాహుల్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, మీకు గోల్డ్ మెడల్ సాధించారు వెయిట్ లిఫ్టింగ్లో. సో మీరు సీఎం గారిని కలిశారు, సీఎం గారు ఏమన్నారు, ఏం మాట్లాడారు? సార్, సీఎం గారు రేపు మీటింగ్ పెడతాం సార్, మామూలు పెద్దగా రేపు అనౌన్స్ చేస్తామని చెప్పేసి బాగా మాట్లాడారు. అంటే వెయిట్ లిఫ్టింగ్లో మొదటిసారి ఏపీకి సంబంధించి మీరు గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. చాలామంది ప్లేయర్స్ని మనం చూసాం కామన్వెల్త్ స్పోర్ట్స్లో, మీరు మొదటిసారి గోల్డ్ మెడల్ తీసుకురావచ్చు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్, చాలా కష్టపడాల్సి వచ్చింది, బాగా కష్టం, ఆ 4 ఇయర్స్ చాలా కష్టపడిన కాంపిటీషన్ కోసం. అలాగే గతంలో కూడా సీఎం గారు నాకు హెల్ప్ చేశారు, మనీ అనిపించారు, దానివల్ల ఫైనల్ సపోర్ట్ తీసుకొని నాకు యూజ్ అయ్యింది సార్. దానివల్ల గోల్డ్ మెడల్ కొట్టగలిగాను సార్. మీతో పాటు ఉన్న స్పోర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఎటువంటి సలహా ఇస్తారు, ఈ వెయిట్ లిఫ్టింగ్లో కావచ్చు లేదా మిగతా వాటిలో కావచ్చు, లక్ష్యాన్ని ఛేదించుకోవాలి? చాలా కష్టపడాలి సార్ ముందులా, హార్డ్ వర్క్ చేయాలి బాగా, కొన్ని అవినేషన్ వదులుకోవాల్సి ఉంటాయి, ఇల్లు వదులుకోవాల్సి ఉంటుంది అనమాట. చాలా హ్యాపీ, కష్టపడి చేస్తే చాలా బాగా పైకి వస్తారు సార్ అందరూ. అలాగే మా తండ్రి కూడా మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. వారితో మాట్లాడి మీ అబ్బాయి గోల్డ్ మెడల్ సాధించారు ఫస్ట్, అలా ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో మెడల్స్ గోల్డ్ మెడల్ కొట్టిన తర్వాత సతీష్ గారు మన సీఎం గారి దగ్గరికి తీసుకొచ్చి అప్పుడు రాహుల్కి 15 లక్షలు ఇప్పించడం, వరుణ్కి 10 లక్షలు ఇప్పించడం, ఆ డబ్బులు ఇప్పుడు కామన్వెల్త్లో గోల్డ్ మెడల్ సాధించడానికి చాలా దోహదపడింది. సతీష్ గారు మీరు చెప్పండి, ఫైనల్గా మీ కాన్స్టిట్యూన్సీకి చెందినటువంటి ఒక క్రీడాకారుడు, ఒక క్రీడాకారుడిని తయారు చేయడంలో కావచ్చు, విజయం సాధించడంలో కావచ్చు మీ వంతు పాత్ర ఎనలేదని ఆ తండ్రి కావచ్చు, అలాగే రాహుల్ కూడా చెప్తారు, అసలు ప్రభుత్వం తరఫున ఏ విధంగా మీరు క్రీడాకారులను ఆదుకోపోతారు? గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ప్రోత్సాహం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులకు ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అత్యధికంగా నిధులు కేటాయించడమే కాకుండా ఏదైతే పథకాలు దేశానికి రాష్ట్రానికి పేరు తెచ్చేటువంటి మరి పథకాలు తీసుకొస్తామన్నారో అటువంటి సందర్భాల్లో బాపట్ల నుంచి మా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిగా మరి చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి మా బాపట్ల ప్రజలందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు మన బాపట్లకి ఇంత గౌరవాన్ని తీసుకొచ్చారు అని. మరి అక్కడి నుంచి రేపు కార్యక్రమానికి భారీ ఎత్తున ఊరేగింపుగా తనని బాపట్ల ప్రజలు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఘనంగా సన్మానించబోతున్నారు. ఖచ్చితంగా అయితే రాహుల్ అవార్డు సాధించాడో, అవార్డు సాధించడంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాత్రతో పాటుగా అటు అధికారులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి పాత్ర అధినామరమైనది అనేసి ఇటు చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం తరపు నుంచి రాహుల్ని ఆదుకోవడం కావచ్చు అన్ని రకమైన చర్యలతో పాటుగా రేపు ఘన సన్మానం చేయబోతున్నామని చెప్పేసి సీఎం హామీ ఇచ్చారని, రేపు ప్రజలందరి సమక్షంలో బాపట్ల కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి అందరి ద్వారా భారీ ర్యాలీ ఇక్కడ చేరుకొని ఇక్కడ సన్మానం చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ సాయితో వసంత్ AP24x7.